హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిఆర్ వన్ ఫోర్ త్రీ సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం జరిగింది అండ్ కొన్ని కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఈరోజు వీడియోలో నేను వినాయక చవితికి ప్రసాదంగా చేసిన ఈ పాలతాలికలు అనేవి మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో చేశానండి సో వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయిలోకి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ ఈ పాలతాలికలు అనేవి మంచి టేస్టీగా రావడం కోసం టూ టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకున్న వెంటనే ఈ బెల్లం మొత్తం కరిగే విధంగా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోయాక ఈ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఇందులోకి వన్ కప్పు దాకా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి సో ఇది పొడి బియ్య పిండి అనమాట అండ్ బియ్య పిండి యాడ్ చేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ విధంగా మొత్తం పిండి వాటర్ మొత్తం కలిసే విధంగా ఇలా వీడియోలో చూసుకునే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి సో మూత పెట్టేసన్న పెట్టుకోండి లేదంటే ఇలాగన్నా పెట్టుకోండి సో అంతలోపు మనం మరొక ప్రాసెస్ని చూసేద్దాము సో ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి వన్ కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోకి హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగే విధంగా బాగా కలుపుకుంటూ ఉండండి అండ్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే కప్పుతో మెజర్మెంట్స్ అనేది తీసుకుంటే ఈ రెసిపీ అనేది మంచిగా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి సో ఈ విధంగా బెల్లం అనేది కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు అన్నమాట అండ్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండి అనేది గోరువెచ్చగా ఉందన్నమాట గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని కలుపుకోవాలండి సో ఈ విధంగా సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాక ఈ పిండి ముద్దులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఫస్ట్ రౌండ్గా చేసి తర్వాత ఈ విధంగా పొడువుగా తాలికల షేప్లో చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ తాలికలు అనేవి మరీ లావుగా చేసుకోకండి మీడియం సైజులో ఇక్కడ చూస్తున్న విధంగా చేసుకోవాలి సో అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట సో మొత్తం పిండితో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయిలోకి త్రీ కప్స్ దాకా పాలని యాడ్ చేసుకోవాలి సో ఈ పాలని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ పాలనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ త్రీ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను కదా మీకు ఇష్టమైతే టూ కప్స్ మిల్క్ అండ్ వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మొత్తం పాలతోనే చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ గింజల్ని హాఫ్ కప్ వాటర్లో ఒక అర్ధగంట సేపు అన్నమాట సో ఇలా నానపెట్టుకున్న ఈ సబ్జ గింజల్ని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలండి సో పాలలోకి యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి గరిటెతో కలుపుకోండి అండ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ గింజలు అనేవి కొంచెం ఉడికేంత వరకు మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగిస్తే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా తాలికలు సో వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని సో మంటని లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకోవాలండి ఇప్పుడే అండ్ వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలుపుకోకండి విరిగిపోతాయి జస్ట్ పాలల్లో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి అవి మరిగేలోక మరొక ప్రాసెస్ అండి ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం పిండిలో ఉండలేకుండా ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తెచ్చి చూద్దాము సో ఈ పాలు అనేవి ఈ విధంగా మరుగుతున్నాయి సో ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి మెల్లగా కలుపుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి సో అందుకు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలండి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ పాలనేవి ఇలా చిక్కపడ్డాయి సో ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి సో ఈ ఇలాచి పౌడర్ మొత్తం ఈ పాలల్లో కలిసే విధంగా మెల్లగా స్లోగా ఈ విధంగా కలుపుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ పాకాన్ని జల్లించి తీసుకోండి డస్ట్ పార్ట్ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి అండ్ ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లగా ఉండాలన్నమాట సో పాలు వేడిగా ఉండాలి ఈ బెల్లం పాకం అనేది చల్లగా ఉండాలండి అప్పుడే మనకు పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా పాలతాలికలు అనేవి ప్రిపేర్ అవుతుందనమాట సో ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి అండ్ నెయ్యి అనేది హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని అండ్ కొద్దిగా బాదం పలుకులని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వీటిని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఈ తాలికల్లోకి యాడ్ చేసుకోవాలండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోండి సో చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే సో నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు ఎక్కడ కూడా టేస్ట్ అనేది చేంజ్ ఉండదు మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి